సంధ్య రెడ్డి గారు హలో మేడం చెప్పండి ఇక్కడ ఓకే సిబిఐ ఈడి ఆధారాలు లేకుండా తీసుకెళ్తుందా ఏం చేశారు ఏంటి లిక్కర్ స్కామ్ అనేది ఎవరు చేస్తారు ఇదంతా కూడా చెప్తున్నారు మరి ఢిల్లీ విషయానికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా రాజకీయ కుట్ర బీజేపీ కావాలని చెప్పి చేస్తుంది అని చెప్పి నిరసనలు అవి చేస్తున్నారు కదా మరి దానికి సంబంధించి ఏం చెప్తారు మేడం నేను ఒక్కటే చెప్పాను రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఏం మాట మీరు క్లియర్ గా చూడండి అక్కడ మేమనేది ఏంటంటే ఇవాళ ఈ బీజేపీ అనేది ఒక డ్రామా అనేది మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు కవిత గారి కేసు దగ్గర దగ్గర దాదాపు సంవత్సరం అవుతుంది అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ముందు డ్రామాలు ఆడిండ్రు ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లు అనేది బీజేపీ పార్టీ మళ్ళీ వీళ్ళు ఇదే చెప్తారు వీళ్ళే చెప్తారు బీజేపీ వాళ్ళు మేము అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అరెస్ట్ చేయలేదంటే మీరే చెప్తారు చేస్తేనేమో ఎందుకు చేసిండ్రు అని అంటారు అదే అంతకుముందు ఇప్పుడు సిబిఐ ఇప్పుడు ఈడీ విచారణ జరుగుతున్నప్పుడు సిబిఐ అరెస్ట్ చేయడం ఇవన్నీ డ్రామాలు అనిపించట్లేదమ్మా డ్రామాలకు సంబంధించి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదనే రీతిలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళని ఎవరినో హెల్ప్ చేస్తుంది వాళ్ళనేదో సేవ్ చేస్తుంది అనే మాట చట్టం ఎవరికి చుట్టం కాదనేది కాదు కేజ్రీవాల్ విషయంలో ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారో ఐ థింక్ రవికుమార్ గారు క్లారిటీ ఇస్తారనుకుంటా నాకు అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇవ్వండి నేను మాట్లాడతాను అయితే సందరెడ్డి గారు మాట్లాడుతున్న విషయాల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు వేరు అరే వినమ్మా కొంచెం విను నన్ను మాట్లాడి నన్ను విను మాట్లాడి అయ్యో అనా రాష్ట్రం ఇప్పుడు ఢిల్లీ తెలంగాణ రాష్ట్రం ఒకటే నేను అక్కడున్న పరిస్థితులను బట్టి వీరు ఇట్లా తప్పు చేస్తున్నారు కదా మరి అక్కడ ఎందుకు చేయలేదు అని రైతుల రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఎవరిని దొంగలను ఏమన్నా సేవ చేయమని చెప్తాం అన్న మేము మధ్యలో క్లారిటీ ఇవ్వండి రవికుమార్ గారు ఒక్క నిమిషం క్లారిటీ తీసుకుందాం చెప్పండి సంధ్య రెడ్డి ఒక్కటే చెప్పదలుచుకున్నా ఒక్కటే ఒక విషయం ఇప్పుడు ఏది తీసుకున్నా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దాని గురించి మనము మనమేమో వకీలం కాదు లేకపోతే ఇంకో తీర్పు ఇవ్వడం ఇప్పుడు సరే వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు వాళ్ళని దోషి నిర్దోషి అని మనం నిర్ధారించడానికి మనం ఎవరము నేను అనేది ఏంటంటే ఇక్కడ జరిగిన పరిణామాలు అక్కడ జరిగిన పరిమాణాలు దాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు మాట్లాడేది తప్ప లేకపోతే లేదు మేము ఆయన దోస్తానం చేస్తున్నాం వాళ్ళు మంచోళ్ళు మేము చెడ్డోళ్ళమని చెప్పలే ఒక్కటే గుర్తుపెట్టి ఏదైనా కాంగ్రెస్ పార్టీ నినాదం ఒక్కటే ఎవరమైనా తప్పు తప్పుగా నది చేస్తాను తప్ప దాన్ని మనం ఎలిగేషన్ చేయడానికి అవకాశం లేదన్న కాబట్టి ఒక్కటే చెప్తున్నామమ్మ ఈ కేసు అనేది ఇన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యం చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలలో రాష్ట్ర ప్రజలలో దేశ ప్రజలలో కూడా ఉంది ఇలాంటి విషయాలలో చాలా సున్నితమైన అంశాలు ఇవి ఎందుకంటే మనం కోర్టులో నడుస్తున్న కేసు మీద మనం ఏ ఒక్కటి కూడా మనం చాలా ఈ కవిత విషయం అనే కాదు ఏ విషయమైనా కోర్టులో నడిచేటప్పుడు మీరు చూస్తున్నారు కదా నిజంగా అక్కడ ఏం లేకపోతే విచారణ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలా అంటే కొంతమంది అనుకుంటున్నచ్చు బీజేపీ పార్టీ మరి గతంలో అంటే అనుబంధంగా ఉన్నది ఈడీ సిబిఐ అనేది ప్రజలల్లో కొంచెం అనేది వస్తుంటది మరి అంతకుముందు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడే ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఎందుకు చేస్తుంది అనేది ప్రజలలో వస్తుంది దానికి బీజేపీ పార్టీ ఒకటి క్లారిటీ ఇవ్వండి కవిత అరెస్ట్ కరెక్ట్ అనుకుంటే కేజ్రీవాల్ అరెస్ట్ కూడా కరెక్టేనా కాంగ్రెస్ పార్టీకి అమ్మా ఒక్కటి చెప్పాను ఇప్పుడు కవిత ఫస్ట్ సూత్రధారు ఎవరమ్మా సూత్రధారు ఎవరు ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాం సూత్రధారు ఎవరు ఇప్పుడు అక్కడ అంటే కోర్ట్ ఏమని చెప్పిందా లేకపోతే ఇలా కవిత ఫస్ట్ సూత్ర కవిత గారు ఫస్ట్ ఏమన్నారు అసలు సంబంధమే లేదు మాకు చర్చలే జరగలేదు మాకు సమావేశాలే జరగలేదు ఇది అని చెప్పారు అంటే నిప్పులేంది పోగొచ్చిందా అనేది మేము ఒకటి మాట్లాడు మేము చెప్పేది ఏంటంటే ఇవాళ కేజ్రీవాల లేకపోతే కేజ్రీవాల్ అంటే ఇంకెంతో మంది ఉన్నారు సరే ఎవరి చేతులు మారిన ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీ ఏ రకంగా ఈ స్టాండ్ తీసుకున్నా కూడా ఒక్కటే చెప్పదలుచుకున్నాము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ కీలకమైన ఇలా కవిత గారు సమావేశాల ద్వారా వాళ్ళని ఎవరికి ఏం చేసింది ఎవరిని ఏం ఏరేసింది ఏంటనేది కూడా గతంలో కోడి భాష కూడా మనము రిలీజ్ చేయడం కూడా జరిగింది వాళ్ళు కాబట్టి ఒకటైతే మేము క్లియర్ గా చెప్పదలుచుకున్నాము ఇవాళ కవిత గారు చేసింది అది మామూలు దండ అనేది కాదు తెలంగాణ ప్రజలు కాదు ఒక నిమిషం సంధ్య రెడ్డి గారు ఒక నిమిషం సార్ రవికుమార్ గారు క్లారిటీ ఇస్తారు రవికుమార్ గారు ముందుగా మీ ప్రేక్షకులకి ప్యానలిస్టులకు అందరికీ నమస్తే